ఏపీలో వరుస ఎన్నికలే పరిషత్ పోరు తరువాత జరిగేవి ఇవే ఏపీలో మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు దాదాపుగా తొలగిపోయినట్లే కనిపిస్తోంది అప్పటి వరకు ప్రభుత్వం అవునంటే నిమ్మగడ్డ కాదని ప్రభుత్వం కాదంటే నిమ్మగడ్డ అవుననే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుత ఎస్సీసీ నీలం సాహనీ ఆధ్వర్యంలో తాము అనుకున్న విధంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది ఈ మేరకు ఏప్రిల్ మే నెలల్లో వరుసగా పెండింగ్లో ఉన్న అన్ని స్థానిక ఎన్నికలను పూర్తి చేసే లక్ష్యంగా ఇద్దరు ముందుకు కదులుతున్నారు ఏపీలో ఇప్పటి వరకు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసిన ఇంకా వీటిలో పలు స్థానాలకు ఎన్నికలు వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్నాయి వీటిలో న్యాయ వివాదాలతో పాటు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల కారణంగా పలు ఎన్నికలు వాయిదా పడ్డాయి వీటితో పాటు ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల ఎనిమిదిన జరగబోతున్నాయి ఇంకా మిగిలిన సహకార ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది వీటిలో సాధ్యమైనంత మేరకు అన్ని ఎన్నికలను పూర్తి చేయక తప్పని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటికే ఎస్సీసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు ఇవి ముగిసాక పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది వివిధ కారణాలతో నిలిచిపోయిన పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది ఇవన్నీ కలుపుకుంటే మొన్న జరిగిన మున్సిపల్ పోరుతో సమానంగా ఉండడంతో వీటిని ఎదుర్కోవడం కూడా ప్రభుత్వానికి సవాలే దీంతో పంచాయతీ మున్సిపల్ విజయాల ఊపు తగ్గక ముందే వాటిని కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది దీంతో ఏప్రిల్ మే నెలల్లో వరుస ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పెండింగ్ స్థానాల వివరాలను తమకు పంపాలని ఎస్సీసీ నీలం సాహ్ని ఇరు శాఖల అధికారులను కోరారు వివిధ కారణాలతో నిలిచిపోయిన ఎన్నికలు వాటిపై హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఇతర వివరాలను తమకు పంపాలని ఎస్సీసీ కోరారు దీంతో ఆయా శాఖలు సదరు వివరాలు పంపేందుకు కసరత్తు ప్రారంభించాయి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ముగిశాక ఈ వివరాలు కూడా అందితే వాటి ఆధారంగా ఏప్రిల్ నెలాఖరులో పంచాయతీ పోరును మే నెలలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్సీసీ కసరత్తు చేస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో దాదాపు పదమూడు వేలకు పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి అయితే కోర్టు కేసులతో పాటు వివిధ కారణాలతో రెండు వందల డెబ్బై ఆరు పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు అయితే ప్రభుత్వం ఆ తర్వాత వీటిలో పలు పంచాయతీలను సమీపంలోని నగర పంచాయతీల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం చేసింది ఆ తర్వాత మిగిలిన నూట ఇరవై పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది అలాగే మున్సిపల్ పోరులో చూసుకుంటే డెబ్బై ఐదు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు పన్నెండు కార్పొరేషన్లలో మాత్రమే ఎన్నికలు జరిగాయి మరో మూడు కార్పొరేషన్లు ముప్పై రెండు మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి వీటిలో ఎన్నికలు మే నెలలో జరిగే అవకాశం ఉంది